ఏలూరు జిల్లా పోలవరం భారతీయ జనతా పార్టీ బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎంపికపై రాష్ట్రమంతా హర్షం వ్యక్తం చేస్తుందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరిబండి నాగరాజు అన్నారు. గురువారం పోలవరం మండల కేంద్రంలో ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కరిబండి నాగరాజు ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా కార్యవర్గ సభ్యులు బొరగం వెంకటలక్ష్మి నాయకత్వంలో బీజేపీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు కొరల్ల జ్యోతి, సుధాకర్ కృష్ణ, కరిబండి నాగరాజు, బొరగం వెంకటలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో తొలి గిరిజన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆదివాసీ సంఘాలు మండల కేంద్రంలో ప్రధాన రహదారుల్లో ర్యాలీ నిర్వహించాలని, గిరిజన సాంస్కృతిక దినసాన్ని నృత్యాలతో ఆదివాసీ ఆడబిడ్డ ద్రౌపది ముర్ము ఎన్నిక పట్ల తమ సంతోషం వ్యక్తపరిచారు. తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా ఆదివాసీ మహిళకు ఎంపిక చేసిన బీజేపీ గొప్పదనాన్ని తెలియజేస్తుందని, 75 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో అమృతోత్సవాలు జరుపుకోనున్న తరుణం ఏదైనా ఉందంటే ఎవరైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని, సదుద్దేశంతో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిత్యం శ్రమిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి వైపు తీసుకువెళ్లే దిశగా ఆదివాసులకు పెద్దపీట వేయడం గర్వకారణమన్నారు. ముందుగా మా శ్రీ భారత నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు. మా ద్రౌపది ముర్ము గారు ఎన్నిక అవుతున్నందుకు గాను మేము చేసుకున్న సంబరాలకి అసలు మా సంతోషాలు పట్టవు. ఈరోజు మా ద్రౌపది ముర్ము గారికి మా ఎస్టి గిరిజన తెగ నుంచి ఒక రాష్ట్రపతినిచ్చారంటే, రాష్ట్రపతి పదవినిచ్చారంటే నా శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మా నరేంద్ర మోదీ గారికి, ఆ భరతమాతకి. ఈరోజు నరేంద్ర మోదీ ఈరోజు భారత రాజ్యాంగ అధినేత, భారత రాష్ట్రపతిగా మా యొక్క ఆదివాసీ ఆడబడుచు గిరిజనుల ముద్దుబిడ్డ, భారతదేశానికి ముద్దుబిడ్డైన గౌరవశ్రీ శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఎస్సీ ఎస్టీలకు పూర్తి స్థాయిలో రాజ్యాధికారం రాలేదనేది జగమెరిగిన సత్యం అయితే, దాన్ని రాజ్యాధికారాన్ని అంబేద్కర్ ఆశయాలను కూడా ప్రజల ముందు నిలబెట్టి ఆ యొక్క ఆశయానికి మేము అండగా ఉన్నాం. భారతీయ జనతా పార్టీని అంబేద్కర్ ఆశయాలకు మద్దతు తెలియజేస్తుంది. అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఒక స్ఫూర్తితో కూడిన నిర్ణయంతో మా యొక్క భారతీయ జనతా పార్టీ అధిష్టానం, మా యొక్క భారతీయ జనతా పార్టీ పెద్ద నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ద్రౌపది ముర్ము గారిని రాష్ట్ర ఆదివాసీ బిడ్డ మహిళ శ్రీ ద్రౌపది ముర్ము గారు ఈ పోలవరం నియోజకవర్గంలో బొరగం వెంకటలక్ష్మి గారు వారి ఆధ్వర్యంలో మరి నాగరాజు గారి నాయకత్వాన చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజన మహిళలంతా వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేయటం కోసం ఈరోజు ఈ పోలవరం కేంద్రాన్ని చేరుకున్నారు. నిజంగా 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర అమృతోత్సవాలకు మనం సిద్ధమవుతున్నటువంటి వేళ ఒక సామాజిక న్యాయంగా ఈ యొక్క దేశంలో ఎవరైనా సరే అత్యున్నత